వైసీపీ అధినేత జగన్ మెడకు రాజుగారి ఉచ్చు బిగుసుకోబోతుందా? ఆయన త్వరలోనే పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా? జగన్ కేసు విచారణ ఎదుర్కోవడం ఏంటి అనే కదా మీ ప్రశ్న. అవును, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి. ఇంతకీ జగన్ ఏ చిక్కులో చిక్కుకోబోతున్నారు? ఆయన చుట్టూ అల్లుకుంటున్న కేసుల చిక్కులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో జగన్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనున్నారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్పై ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో నిందితులకు నోటీసులు పంపించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారులు ఇప్పటికే అప్పటి గుంటూరు సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్కు నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ సంఘటనకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అప్పటి ఎంపీ ఇప్పటి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవ్వరూ ఉండరు. వైసీపీ హయాంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారన్నది RRR ఆరోపణ. నిజానికి ఆయన ఈ ఆరోపణలు ఎప్పటినుంచో చేస్తున్నారు, కానీ కేసు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నమోదు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీకి కొద్ది రోజుల క్రితం కంప్లైంట్ చేశారు రఘురామ. తనపై ఏకంగా హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు ఆయన. తనను పోలీసులు కొడుతూ ఆ వీడియోను అప్పటి సీఎం జగన్ కు పంపారని ఆరోపించారు. దీనిపైనే ఇప్పుడు విచారణ జరగబోతోంది. అందుకే ఈ కేసులో అప్పుడు సీఎంగా ఉన్న జగన్ కూడా విచారణ ఎదుర్కోబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఈ కేసులో నిందితుల లిస్టులో పెద్ద తలకాయలే ఉన్నాయి. మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు సిఐడి ఏఎస్పీ విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, ఇప్పటికే వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి విజయపాల్కు ఇప్పటికే నోటీసులు అందాయి. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో ఆయన ఇంటికి నోటీసులు పంపారు. అప్పుడు ఆయనే విచారణ అధికారిగా ఉన్నారు. విచారణ ఎలా సాగింది, సాక్ష్యాలు ఏం సేకరించారు, ఇలా అన్ని ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. కానీ ఆయన అబ్స్కాండ్లో ఉన్నారు. ఇక ఈ కేసులో ప్రభావతి పేరు చేర్చడం కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే అప్పుడు రఘురామకు వైద్య పరీక్షల అనంతరం తప్పుడు నివేదిక ఇచ్చారని ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు RRR. ఇక ఈ కేసులో ప్రస్తుతం సిఐడి ఏఎస్పీ విజయపాల్ ఒక్కసారి అందుబాటులోకి వస్తే కేసు సీనే మారిపోనుంది. హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు ఎలా తీసుకొచ్చారు, ఎన్ని వాహనాలు వినియోగించారు, విచారణ ఎలా జరిగింది, విచారణలో పాల్గొన్న అధికారుల పేర్లేంటి, వారి హోదాలేంటి, ఇలా ప్రతి ఒక్క అంశంపై ఫోకస్ చేయనున్నారు ప్రస్తుత విచారణ అధికారులు. కేసు నమోదయ్యింది, పోలీసులు విచారణ జరిపారు. మరి ఇందులో అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేదేగా మీ ప్రశ్న. సీఎం జగన్ ప్రమేయంతోనే ఇదంతా జరిగిందంటున్నారు రఘురామ. ఉదయం 9 గంటలకు కంప్లైంట్ ఇస్తే 10 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గంటన్నర టైంలో మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేశారు. ఇదంతా మామూలుగా జరిగిందని తాను అనుకోవడం లేదంటున్నారు రఘురామ. సీఎం నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇదంతా జరిగిందంటున్నారు. అంతేకాదు తనను హింసించడం వెనుక జగన్ హస్తం కూడా ఉందంటున్నారు. అందుకే కేసులో ఆయన పేరును కూడా చేర్చారు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జగన్కు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి నోటీసులు వస్తే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారింది.
ఎందుకంటే అధికారం పోయిన తర్వాత జగన్పై డైరెక్ట్గా నమోదైన కేసు ఇదే. అందుకే పోలీసుల విచారణపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. నిజంగానే పోలీసులు జగన్కు నోటీసులు జారీ చేస్తే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది, వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఖచ్చితంగా కక్షపూరిత కేసే అనే ఆరోపణలు చేయడం కామన్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ రఘురామ కూడా ఇదే వర్షన్ చెబుతున్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్షపూరితంగా రాజద్రోహం కేసు నమోదు చేశారని, హింసించారని అంటున్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది విచారణలో తేలనుంది. అయితే నోటీసులను అందుకున్నాక జగన్ పోలీస్ స్టేషన్కు వస్తారా, లేక కోర్టును ఆశ్రయించి తనపై అభియోగాలను క్వాష్ చేయాలని కోరుతారా అన్నది చూడాల్సి ఉంది.